परमेश्वर स्वरूप में सबके नमस्कार। वराह पुराण 25वो अध्याय में विषयानी प्रतिपादन चेस्तुंदे षष्ठि तिथि प्रत्येकिंचि सुब्रह्मण्येश्वर स्वामी वारी की संबंधिंचिनटुवंटि तिथि काबट्टि षष्ठि तिथि नाडु सुब्रह्मण्योत्पत्तिनि कानी एवरैना विंटे వాళ్ళ పిల్లలకి ఏవైనా ప్రమాదములు వస్తుంటే ఆ ప్రమాదములు తప్పిపోతాయి, పిల్లలు క్షేమంగా సంతోషంగా హాయిగా ఉంటారు. అందుకే పిల్లల యొక్క క్షేమం కావాలి అనుకున్న వాళ్ళు షష్ఠి తిథి నాడు తప్పకుండా సుబ్రహ్మణ్యోత్పత్తిని వినాలి. కానీ నేను మీతో ఒక యథార్థం మనవి చేస్తున్నాను, సుబ్రహ్మణ్యోత్పత్తిని సరిగ్గా అర్థం చేసుకోవడం కేవలంగా ఏదో ఒక గ్రంథాన్ని పట్టి వెళ్తే చాలా కష్టం. అనేక గ్రంథములను సమన్వయం చేసుకుంటే తప్ప అసలు సుబ్రహ్మణ్యోత్పత్తి విషయంలో ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఏర్పడేటటువంటి అవకాశం ఉండదు. ఎందుకు అలా ఉంటుంది అంటే, మీకు ఎప్పుడైనా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇవ్వాలనుకోండి, మీరు విశ్వాసంతో నిలబడగలిగిన శక్తి కూడా ఉండాలి. మీరు దాన్ని విశ్వసించి ఇది ఇలాగే ఉండి ఉండవచ్చు, ఇంకొకలా ఉండదు, కాబట్టే ఋషిప్రోక్తమైంది అని మీరు నమ్మి చదవగలిగితే మీకు ఫలితం వస్తుంది. ఆ విశ్వాసం విషయంలో కొద్దిగా ఊగిసలాట ఉందనుకోండి, ఫలితం కూడా ఊగిసలాటగానే ఉంటుంది మీకు. అందుకే శాస్త్రంలో ఉపనిషత్తు ఒక గంభీరమైన విషయాన్ని చెప్తుంది. ఏదైనా చాలా గొప్ప విషయాన్ని ప్రతిపాదన చేసేటప్పుడు చాలా నీచమైనటువంటి కథతో కలుపుతారు. ప్రత్యేకించి దేవీ భాగవతంలో తారాశిశాంకం లాంటివి అందుకే వచ్చాయి. చదివితే ఇదేమిటి ఇలా ఉంది, ఉన్న భక్తి పాడైపోయేటట్టుంది అనిపిస్తుంది. కానీ దాని ఆంతర విషయం సుబోధకమైతే మాత్రం అబ్బా ఋషి ఎంత గొప్ప విషయాన్ని ప్రతిపాదన చేశారా అనిపిస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతారం అంత తేలికగా అర్థమైపోయేటటువంటి విషయం కాదు. అనేక గ్రంథములతో సమన్వయం చేసుకుంటేనే దానికి ఒక పరిపూర్ణమైనటువంటి స్థితి వస్తుంది. కుమార సంభవము అని సుబ్రహ్మణ్యోత్పత్తికి ఒక పేరు. కుమార అన్న శబ్దం ఒక్క సుబ్రహ్మణ్యుడికే చెందుతుంది. కుమార నా కుమారుడండి అంటాం, కానీ కుమార అన్న శబ్దం పరమేశ్వరుడి యొక్క పుత్రుడిగా ఒక్క సుబ్రహ్మణ్యుడిది, అందుకే కుమారస్వామి. రెండు, స్వామి అన్న పిలుపు, స్వామి అన్న మాట ఇతర దేవతలకి చెల్లదు, అది ఒక్క సుబ్రహ్మణ్యుడికి మాత్రమే చెల్లుతుంది. అందుకే అమరకోశం ఆ విషయాన్ని స్పష్టంగా చెప్తుంది. స్వామి, సేనాని, గుహ ఇవన్నీ కేవలం సుబ్రహ్మణ్యుడికి మాత్రమే ఉండేటటువంటి నామములు. సరే మనం స్వామి నామాన్ని ఇతర దేవతాస్వరూపాలకి కూడా కలిపి చెప్తాం, అది దోషమని నేను అంటలేదు. కానీ స్వామి అన్నది తనంత తానుగా వర్తించేది మాత్రం ఒక్క సుబ్రహ్మణ్యుడికి. మీరు స్వామి అని ఎవరినైనా పిలిస్తే ఆ పిలుపు ఎవరికి చెందుతుంది అంటే అది సుబ్రహ్మణ్యుడికి చెందుతుంది, ఎందుకంటే తనంత తానుగా ఆ పేరు ఆయనకే ఉంది. అమరకోశం ఇతర దేవతలకి స్వామి అన్న నామం లేదు. అంతటి మహానుభావుడు, ఆయన గురించి ప్రతి పురాణము మాట్లాడుతుంది, ఆయన గురించి మాట్లాడనటువంటి పురాణం లేదు. అంతటి మహానుభావుడు ఆయనకి ఈ తిథిని ప్రత్యేకంగా ఉంచారు. షష్ఠి తిథి అంత గొప్పది. ఆయన ఆరుముఖములవాడు, అలాగే ఆయన కృత్తికల యొక్క పాలు తాగినవాడు, షడాననుడు, షణ్ముఖుడు, కార్తికేయుడు, అటువంటి వాడు షష్ఠి తిథి ప్రియుడు. ఆయన షష్ఠి తిథి నాడు పూజ చేసిన, సుబ్రహ్మణ్యోత్పత్తిని విన్న, మననం చేసిన, పారాయణ చేసిన ఎక్కువ ప్రీతి పొందుతాడు. వాల్మీకి మహర్షి రామాయణ రచన చేస్తూ కుమార సంభవం అన్న మాట వాడారు బాలకాండలో. ఆ కుమార సంభవం అన్న మాటని తీసుకుని కాళిదాస మహాకవి కుమార సంభవము అనే కావ్యాన్ని ఇచ్చాడు. కానీ పారాయణ చేసినప్పుడు ప్రత్యేకించి గర్భిణీ స్త్రీలు
అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటాం కదండి, ఐదవ నెల దాటిన తర్వాత తప్పకుండా చదవవలసినది, తప్పకుండా వినవలసినది షణ్ముఖోత్పత్తి. అది కాళిదాసకృత కుమార సంభవం కాదు, రామాయణంలో బాలకాండలో చెప్పినటువంటి కుమార సంభవం. షణ్ముఖోత్పత్తి ఏది ఉందో రెండు సర్గల్లో మాట్లాడతారు మహర్షి, దాన్నే పారాయణ చేస్తారు. దాని పారాయణ చేత గర్భస్థమైనటువంటి శిశువు చాలా తేజోవంతుడవుతాడు, ఆయన ఈశ్వరానుగ్రహాన్ని పొందుతాడు. అందుకే ప్రత్యేకించి ఎవరు వింటారంటే సుబ్రహ్మణ్యోత్పత్తిని పిల్లలు లేని వాళ్ళు తప్పకుండా వింటారు. సరే ఇప్పుడు నేను సభాముఖంగా దాని గురించి చెప్పదలుచుకోలేదు, కానీ కొడుకులు లేని వాళ్ళు ఏం చేస్తే కొడుకు పుట్టే అవకాశం ఉంటుంది అంటే దాని గురించి వరాహ పురాణంలో అగస్త్య మహర్షి ఒక వ్రతాన్ని నిర్దేశం చేశారు. ఎవరిని పూజ చెయ్యాలో కూడా ఆయన రూపకల్పన చేసి చెప్పారు వ్యాస భగవానుడు. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ మూర్తి, బహుశా మీకు ఎక్కడ దొరకదు కూడా. అటువంటి మూర్తిని ఒకదాన్ని ఆయన చెప్పారు, దానికి ఆయన పుత్రవ్రతము అని పేరు పెట్టారు. ఆ వ్రతం ఎవరైనా చేస్తే కొడుకు పుట్టి తీరుతాడు అని వ్యాసుడు అభయం ఇచ్చారు వరాహ పురాణంలో. అలాగే షష్ఠి తిథి నాడు ఎవరైనా సుబ్రహ్మణ్యోత్పత్తిని విన్నా, చదివినా, పారాయణ చేసినా వాళ్ళు పరిపూర్ణమైనటువంటి సుబ్రహ్మణ్యానుగ్రహాన్ని పొందుతారు. ఆ అనుగ్రహాన్ని పొందితే ఏమవుతుందంటే పిల్లలకి ఏ విధమైనటువంటి ఆపదలు రావు, బిడ్డలు రక్షింపబడతారు. బిడ్డల రక్షణ కోరుకునే వాళ్ళు తప్పకుండా షణ్ముఖోత్పత్తిని వినాలి. కాబట్టి షణ్ముఖోత్పత్తి మాత్రం అంత తేలికైన విషయం కాదు, ఎన్ని మలుపులు తిరిగిపోయిందో అసలు. మొట్టమొదటిసారి వింటున్న వాళ్ళైతే సుబ్రహ్మణ్యోత్పత్తిని అంతా వినేశాక మళ్ళీ చెప్పు అంటే కొంచెం తడబడతారు కూడా, అన్ని మలుపులు తిరుగుతుంది. అందుకే అసలు ఆయన ఆవిర్భావ సమయమునందు మొత్తం దేవతలతో సహా ఈ లోకమంతా ఉత్కంఠతో చూసింది. అంత ఉత్కంఠ ఎందు, ఉత్కంఠ అంటే ఉత్ అంటే తలలెత్తడం, కంఠ అంటే ఇలా అంటే అయ్య బాబో ఏమవుతుందో అని దేవతలతో కలిపి ప్రపంచమంతా ఇలా చూసింది. జరుగుతుందా జరగదా అని, దేవతల అస్తిత్వం కాదు ప్రపంచము యొక్క అస్తిత్వమే ప్రశ్నార్థకమైంది ఆయన పుట్టకపోతే, అంతటి మహానుభావుడైన. అందుకే ఎక్కడ సుబ్రహ్మణ్యోత్పత్తి చెప్తారో అక్కడ దేవసేన సంతోషిస్తుంది. దేవసేన ఎక్కడుంటుందో తెలుసా అండి, మనలోనే ఉంటుంది. మంచి గుణములు దేవసేన, చెడు గుణములు రాక్షస సేన. చెడు గుణములను పరిమార్చగలిగిన శక్తి ఎప్పుడు వస్తుందంటే దేవసేనకి మంచి నాయకుడు దొరికితే. లోపల ఉన్న మంచి గుణములు పటుత్వాన్ని ఎప్పుడు పొందుతాయంటే స్కందోత్పత్తి వింటే, సుబ్రహ్మణ్యోత్పత్తి వింటే. అందుకే పెద్దలు అసలు సుబ్రహ్మణ్యారాధన చేయకుండా ఉండరు. పైగా కుజదోషానికి విరుగుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన ఒక్కటే, అంత గొప్పది ఆయన ఆరాధన. మురుగన్ 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 అని మురుగన్ మరుమగన్ అంటారు వాళ్ళు. మురుగన్ మరుమగన్ అంటే మేనల్లుడు అల్లుడైనాడు అని. పార్వతీదేవి కొడుకు విష్ణుమూర్తికి మేనల్లుడు కదండి, విష్ణుమూర్తి పార్వతీదేవి కన్నగారు. నేను తరచు మీతో అంటూ ఉంటాను విష్ణువు ఆ తర్వాత అమ్మవారు పార్వతీదేవి అన్నా చెల్లెళ్ళు, కాబట్టి నారాయణ నారాయణి. అటువంటి విష్ణువు తన కుమార్తెలైనటువంటి వల్లీ దేవసేనని ఆయనకిచ్చి వివాహం చేశాడు సుబ్రహ్మణ్యుడికి. అందుకని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వలననే శైవము వైష్ణవము వియ్యం ఉంది. అందుకని మేనల్లుడు అల్లుడైనాడు అని చెప్పడం కోసం మురుగన్ మరుమగన్ అంటుంటారు ద్రవిడ దేశంలో. అంతటి మహానుభావుడు ఆయన ఆవిర్భవించడానికి కారణం ఒకచోట పునాది పడలేదు, చాలా దూరంలో పడి ఆ తర్వాత ఆయన ఆవిర్భావానికి. ఒకనకొకప్పుడు దితి కశ్యప ప్రజాపతిని అడిగింది, ఇంద్రుణ్ణి సంహరించే కొడుకు కావాలి అని ఆవిడ ఒకప్పుడు కోరుకుంది. కానీ దానిలో చిన్న దోషం వచ్చింది, ఆవిడికి గర్భంలో పిండం పెరుగుతోంది, ఇంద్రుణ్ణి చంపే కొడుకు కావాలని అడిగింది. నువ్వు దోషం లేని జీవితంతో ఉంటే వ్రతపరసమాప్తి పర్యంతము నీకు అటువంటి కొడుకు పుడతాడన్నాడు కశ్యప ప్రజాపతి.
అటువంటి కొడుకు కడుపులో పెరుగుతున్నాడు, ఇంద్రుడే ఆమెకి సేవ చేస్తున్నాడు. తల్లే అవుతుంది అదితి కొడుకు ఇంద్రుడు. దితి ఇంద్రుణ్ణి చంపే కొడుకు కావాలని అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే దితి పుత్రులందరూ దైత్యులు, అదితి పుత్రులు దేవతలు. దితి ఒకరోజు పడుకుంది. ఆవిడ పడుకున్నప్పుడు జుత్తు విరబోసుకుంది. జుత్తు కింద ముడి లేకుండా విచ్చుకుని ఉంటే కేశపాశం పరమ అమంగళకరం. అప్పుడు ఎటువంటి ఉగ్రభూతములైనా ఆవహిస్తాయి స్త్రీని అని శాస్త్రం చెప్తోంది. నేను అసలు జుత్తు విరబోసుకుని ఆడది ఉండడం, అలా విరబోసుకుని ఉండగా చూడడం అన్నది సనాతన ధర్మంలో ఎన్నడూ కోరబడనటువంటి విషయం. అందుకే పెళ్లిలో కూడా ఒక మంత్రం ఉంటుంది, నువ్వు ఇప్పుడు జుత్తు విరబోసుకుని నాకు కనపడకుండా ఉండువుగాక. జుత్తు విరబోసుకుని నీ గుండెలు బాదుకోవడం నేను చూడకుందునుగాక.